తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రముఖ సంఘ సేవకుడు సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్లో అన్ని కుల మత వర్గాలను కలుపుకొని ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలను చేస్తూ ఇంద్రన్న ప్రజాసేవ ద్వారా ప్రతి నెల ఎందరికో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు ఇంద్రన్న. వారి సేవలను గుర్తించినటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఇంద్రన్నకు నగర కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అంబేద్కర్ భవన్లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు, జాతీయ అధ్యక్షుడు రాగల నాగేశ్వరరావు గారు, జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి శామిరెడ్డి నరసింహారావు గారు, అదే మాదిరిగా నగర ఉపాధ్యక్షుడు కుమ మహేందర్, నగర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథర్లు పాల్గొని ఆయన నియమించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో ఇంద్రన్న గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఒక మంచి బాధ్యతను సంఘానికి సేవ చేసే అవకాశాన్ని నాయకులు మరియు కృషిగా సంఘాన్ని అందించడానికి పనిచేస్తానని, మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తానని అన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తాం. పూలమాలతో సన్మానిస్తున్నారు ఇంద్రన్న గారు. అలాగే జాతీయ నాయకులు ధూమశంకర్ గారు కూడా పూలమాల సభతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. జాతీయ నాయకులు డి శంకర్ గారికి సన్మానిస్తున్నారు ఇంద్రన్న గారు. అలాగే నగర ఉపాధ్యక్షులు పెద్దలు అన్న కుర్మ మహేందర్ గారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కుర్మ మహేందర్ గారికి శాల్వాతో పూలమాలతో సత్కారం చేయడం కోరుతున్నాము. అదే మాదిరిగా నగర ప్రధాన కార్యదర్శి దర్గా కర్ణాకర్ గ్రూప్ కూడా శాల్వాతో పూలమాలతో సత్కారం చేయాలని కోరుతున్నాను. మా రాపా కష్టం గారు రెండు పెట్టి రావాలి, ఆయన కూడా శాల్వాతో పూలమాలతో సత్కారం చేయాలి. అదే మాదిరిగా మన నగర మహిళా నాయకురాలు భానుప్రియ గారు కూడా వేదికపైకి రావాలి. మన మహిళలు అన్నా ఓకే తిరగక. ఇప్పుడు ఇంద్రన్న గారిని పెద్దలు శాల్వాతో పూలమాలతో సత్కరించి ఆయనకు నియామక పత్రం ఇవ్వాలని కోరుతున్నారు. మరి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు వారు సంయుక్తంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా నియోజకవర్గం వాస్తవ్యులు ఇంద్రన్న గారికి పూలమాల శాల్వాతో సన్మానించి వారికి ఈరోజు మన సంఘంలో సభ్యత్వం స్వీకరించడం జరుగుతుంది. అలాగే వారికి నగర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పడం జరుగుతుంది. వారికి మన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు వారికి ఘనంగా సన్మానం చేసి వారికి సభ్యత్వాన్ని అలాగే వారి యొక్క పదవి బాధ్యతలను నియమిస్తూ వారికి నియామక పత్రాన్ని కూడా మన పెద్దలందరూ కూడా వారికి ఈరోజు అందరూ కూడా చప్పట్లతో వారికి శుభాభినందనలు తెలియవలసిందిగా కోరుతున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇంద్రన్న గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారికి మన ఎస్ఆర్పిఎస్ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి హృదయపూర్వకమైన నమస్కారం జయభీం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన సంఘాన్ని బలోపేతం చేస్తారని మనందరం కూడా సభాముఖంగా ఆశిస్తూ
వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంద్రన్న గారికి. జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు, మన జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి పెద్దలు నరసింహారావు గారు, మరి అందరి సమక్షంలో ఈరోజు ఇంద్రన్న గారికి హైదరాబాద్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా వారికి నియామక పత్రాన్ని అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మన సంఘం యొక్క సీనియర్ నాయకులు మరి పెద్దలు కౌశిక్ సత్యనారాయణ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వారు కూడా జాతీయంలో జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘంలో వారికి కూడా నియామకాన్ని నియమిస్తూ మరి వారికి కూడా పూలమాల శాల్వతో సన్మానిస్తున్నారు. జాతీయ అధ్యక్షులు, జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు అందరి సమక్షంలో కె సత్యనారాయణ గారు, మన సంస్థ యొక్క సీనియర్ నాయకులు, పెద్దలు గౌరవ పెద్దలు గౌరవనీయులు, మరి జాతీయ నాయకులు వారికి శాల్వతో సన్మానిస్తున్నారు. మరి వారికి పూలమాలతో కూడా సన్మానిస్తున్నారు పెద్దలు.